ఇక మాజీ ఏఎస్ఐకి ఎస్కార్ట్ సిబ్బంది బయట ములాఖత్ ఏర్పాటు చేసినట్లు మనకి సమాచారం ఉంటుంది. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం, మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రమోద్ అందిస్తారు. ప్రమోద్, వివరాలేంటి? విక్రమ్, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందా విషయంలో ఇప్పటికీ పోలీసులు మాత్రం తమ వైఖరిని వీడడం లేదు. ఆయన పట్ల ఉదారత వివరించే తీరులో విమర్శలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఇప్పటికే భారతదేశంలో అత్యంత అరుదైన అండా సెల్ ఉండే ముంబై హార్బర్ జైలు తర్వాత వరంగల్ సెంట్రల్ జైల్లో మాత్రమే అండా సెల్ అని సపరేట్ గా ఉంటుంది. ఈ అండా సెల్ తరలించిన తర్వాత కూడా ఆయనకు ములాఖతులు ఇచ్చే వారంలో నిన్న మొన్నటి వరకు జైళ్ల శాఖ ఆరోపణల పర్వం ఎదుర్కొంటే తాజాగా ఇప్పుడు ఆర్మూర్ రిజర్వ్ కు సంబంధించిన ఎస్కాట్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 21న కరీంనగర్ కోర్టుకు హాజరైన మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ప్రైవేట్ వ్యక్తులను కల్పించేందుకు హోటల్ కు తీసుకెళ్లడం జరిగింది. ఈ హోటల్లో ఆయన ఆ ప్రైవేట్ వ్యక్తులతో చాలాసేపు మంతనాలు జరిపారు. అయితే ఈ సందర్భంగా అక్కడ ఆయన వెనుక ఎస్కాట్ పోలీసులు హోటల్ ముందు బయట వెయిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన మొబైల్ ఫోన్ లో కూడా పలువురితో మాట్లాడినట్టుగా కూడా ఆరోపణలు వెలువేస్తున్నాయి. ఇప్పటికే లోక్సత్తా ఈ వ్యవహారంపై లోక్సత్తాతో పాటు మోహన్ రెడ్డి బాధిత సంఘం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నతాధికారులకు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పి అయితే మోహన్ రెడ్డిపై దాదాపు 50 నుంచి 60 వరకు ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు పలు బాధితులు కూడా ఇచ్చిన కేసులు ఉన్నాయి. ఈ కేసుల వ్యవహారంలో విచారణకు ఆయన నిత్యం కరీంనగర్ కోర్టు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎస్కాట్ పోలీసులు వివరిస్తున్న తీరు పట్ల విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం విమర్శలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయితే ఈ మోహన్ రెడ్డి పట్ల పోలీసులు వివరిస్తున్న తీరు వల్ల ఆయన ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పి బాధ్యతలు అంటున్నా. ఆయన మోహన్ రెడ్డి పట్ల కఠినంగా వివరించాలని చెప్పి బాధ్యతలు డిమాండ్ చేస్తున్నారు. విక్రమ్, రైట్, థ్యాంక్ యూ ప్రమోద్.